రైట్, కాసిన సతీమ్ అని పేరు, ఏం పేరు? సునీత. సునీత, రైట్. ఒకసారి సునీతకు కూడా కాల్ చేస్తాం, కాసన్న వారి యొక్క సతీమణికి కూడా కాల్ చేసి వాస్తవాలు ఏంది, ఏం కథ అనేది కూడా ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. వారు కూడా ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి సునీత గారు. ఏంది అసలు ఏం జరిగింది? ఇప్పుడు జూపాల్ ఏమో మొన్నటి వరకు మీకు సపోర్ట్ చేస్తా అని చెప్పిండంట, సెక్రటరియట్లో ఏం చెప్పిండు, ఇప్పుడు మళ్ళీ ఒక ఛానల్లో మాత్రం పూర్తి స్థాయిలో అది అక్రమ సంబంధం అనే కోణంలో చెప్పిండు, అసలు ఏం జరిగిందమ్మా? సార్ ఆయన మొన్న హైదరాబాద్ పోయినప్పుడు మీకు మ్యాన్ చేస్తామమ్మా, 2 నెలల లోపల చేస్తామని చెప్పిండు జూపల్ కృష్ణారావు. మళ్ళీ ఇప్పుడు అక్రమ కేసు అని మళ్ళా అదో నింద మోపుతున్నారు సార్. అంటే అంతకు ముందు మీరు కలిసినప్పుడు, అంటే చనిపోయినప్పుడు మీ ఇంటి దగ్గరికి వచ్చిండు కదా, ఆ రోజు ఏం మాట్లాడిండు? మ్యాన్ చేస్తాము అని వాళ్ళని 7 మంది చంపిండ్రు కదా, వాళ్ళని జైల్లో పెడతాం, మీకు మీ కుటుంబానికి న్యాయం చేస్తామని అన్నారు సార్. ఓకే, కానీ ఇంతవరకు వాళ్ళు ఎవరు ఏం చేస్తలేరు. మళ్ళీ మేము మాట్లాడితే ఇది అక్రమ కేసు అని అంటున్నారు అన్నయ్యంగా. మళ్ళీ సెక్రటరియట్ కి ఎప్పుడు రమ్మని చెప్పారు? మళ్ళీ ఏం చెప్పలేదు సార్, చేస్తాము చెప్తాము అప్పుడు రండి అని అన్నారు. అవును, మొన్న మిమ్మల్ని పిలిచి మాట్లాడినంట కదా హైదరాబాద్ లో, ఊర్లో అప్పుడే అప్పుడు వెళ్ళి మాట్లాడితే 2 నెలల లోపల చేస్తాము, మీకు న్యాయం, మీ కుటుంబానికి న్యాయం చేస్తాము, వాళ్ళను జైల్లో పెట్టిస్తాము అది ఇది అని చెప్పిండు. ఏమన్నా కాంప్రమైజ్ అమ్మని చెప్పిండా? ఏం చెప్పలేదు. ఓకే, ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు జూపల్లి కృష్ణారావును? మాకు మా భర్తను చంపిన వాళ్ళను జైల్లో పెట్టాలి సార్. అసలు ఎందుకు చంపిలు మీకు, మీ యొక్క భర్తను చంపడానికి కారణం, అంటే గతంలో మీరు ఇంట్లో ఉన్నప్పుడు కానీ మీరు డిస్కషన్ చేసుకున్నారా ఏంటి కారణాలు, నాకు ఇట్లా థ్రెట్ ఉందని ఎప్పుడన్నా కాసన్న చెప్పిందా మీతోని? ఏం చెప్పలేదు సార్, కానీ ఆయన మాత్రం రాజకీయ పరంగానే చంపిండు సార్. అంటే రాజకీయంగా అంటే ఎందుకని? ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు, క్రమాన్ని బలవంతం చేసిండ్రు. ఇప్పుడు మరి, ఇప్పుడు మరి న్యాయం కూడా జరగలే కదా. జరగలేదు సార్. మరి ఇప్పుడు మళ్ళీ మీరు జూపల్లిని ఎన్నిసార్లు కలిసిలు మొత్తం, అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు? నేను కలిసి, మా మర్ది కలిసింది సార్, నేనైతే ఒకసారి వెళ్ళిన ఆయన దగ్గరికి. మీరు వెళ్ళినప్పుడు ఏమన్నారు? మేము వెళ్ళినప్పుడు చేస్తాము మీకు న్యాయం చేస్తామమ్మా అని చెప్పిండు, కానీ ఇంతవరకు ఏం చేయలేదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.